మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ ఇటీవలే యాపిల్ ను దాటేసి ఈ ఘనతను సాధించింది అయితే ఈ శక్తివంతమైన మైక్రోసాఫ్ట్ ను నడిపిస్తోంది మన హైదరాబాది సత్యనాదళ్ళ ఇటీవలే ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు మరి ఆయన ఏడాదికి ఎంత జీతం తీసుకుంటున్నారో తెలుసా కంపెనీలో ఎన్ని షేర్లున్నాయో తెలుసా సత్యనాదళ్ళ పరిచయం అక్కర్లేని పేరు భారత్లో పుట్టి పెరిగి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీఈఓగా ఉన్నారు ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే నడుస్తుంది ఈ కంపెనీ ఎం క్యాంప్ ఇటీవలే మూడు ట్రిలియన్ డాలర్లు దాటింది భారత కరెన్సీలో ఇది రెండు వందల నలభై ఒక్క లక్షల కోట్ల మార్కెట్ విలువతో యాపిల్ రెండో అతిపెద్ద సంస్థగా ఉంది రెండు వేల పద్నాలుగులో స్టీవ్ బామర్ నుంచి కంపెనీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న సత్యనాదళ్ల పదేళ్లు అత్యంత సక్సెస్ఫుల్ సీఈఓగా నిలిచారు నాదళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో ఘనతలు సాధించింది ఇటీవలే ఈ సంస్థ మార్కెట్ విలువ తొలిసారిగా మూడు ట్రిలియన్ డాలర్లు దాటేసింది గత ఏడాది వ్యవధిలో మైక్రోసాఫ్ట్ స్టాక్ దాదాపు అరవై శాతం పెరిగింది ఇక నాదళ్ల సీఈఓగా చేరినప్పటి నుంచి చూస్తే పదేళ్లలో రికార్డ్ స్థాయిలో వెయ్యి శాతానికి పైగా పెరిగింది గత దశాబ్ద కాలంలో షేర్ హోల్డర్ల సంపద విపరీతంగా పెరిగింది పదేళ్ల కిందట పదివేల డాలర్లతో మైక్రోసాఫ్ట్ షేర్లు కొన్నవారి సంపద ఇప్పుడు లక్ష పదమూడు వేల డాలర్లకు చేరిందట ఇన్ని లక్షల కోట్ల విలువైన కంపెనీని నడిపిస్తున్న సత్యానాథ్లా ఏడాదికి ఎంత జీతం తీసుకుంటున్నారో తెలుసా రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ ప్రకారం సత్యనాదళ్లకు రెండు వేల ఇరవై మూడులో నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఏడు డాలర్ల వేతనం ఇచ్చినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది ఇది భారత కరెన్సీలో నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది తక్కువే రెండు వేల ఇరవై రెండులో నాదళ్ల యాభై ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు నాలుగు వందల యాభై ఆరు కోట్లు జీతంగా తీసుకున్నారట వీటికి తోడు సత్యనాదళ్లకు రెండు వేల ఇరవై మూడు వరకు మైక్రోసాఫ్ట్లో ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు షేర్లున్నాయట ఈ లెక్కన ఈ పదేళ్ల జీతం అలౌవెన్స్లు కలుపుకుంటే ఎన్ని కోట్లు అవ్వాలి ఆ కోట్లు ఊరికే ఉండవు కదా అవి కూడా సంపాదనను పెంచుతూనే ఉంటాయి కదా ఇలా లెక్కేస్తే సత్యనాదళ్ల దగ్గర మొత్తం ఎన్ని వేల కోట్లున్నాయో చెప్పడం కూడా కష్టమే సత్యనాదళ్ళ మైక్రోసాఫ్ట్ సిఇఒగా బాధితులు చేపట్టిన మూడో వ్యక్తి మాత్రమే కావడం విశేషం అంతకు స్టీవ్ బామర్ పద్నాలుగు సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నారు ఇక కంపెనీ కో ఫౌండర్ గా ఉన్న బిల్ గేట్స్ అంతకు ముందు సిఇఒగా ఉన్నారు సత్యనాదళ్ళ పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్ లో పుట్టి పెరిగారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు ఆయన తండ్రి ఐఏఎస్ అధికారి వీరిది అనంతపురం జిల్లా